ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చూశారుగా ఆ వ్యక్తికి రెండు కళ్ళు కనిపించవు, అంధుడు. వారి భార్య తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మళ్ళీ వెళ్ళారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. యాక్చువల్గా నేను ఈరోజు ప్రజాదర్బార్ ఉంటుంది, ప్రజాదర్బార్లో ప్రజాభవన్ దగ్గరికి చాలామంది వచ్చి బాధితులు తమ సమస్యలు చెప్పుకుంటారు, అప్లికేషన్లు ఇస్తారు. ఆ ప్రోగ్రాం కవర్ చేయడానికి నేను వెళ్తుంటే మార్గ మధ్యలో ఇక్కడ ఈ సీన్ నాకు కనిపించింది. రెండు కళ్ళు కనిపించు అతనికి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అతని సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్యా. నేను టీవీ ఛానల్ నుంచి వచ్చాను, మనం టీవీ నుంచి. నా పేరు వలి. మీకు రెండు కళ్ళు కనిపించవా? రెండు కళ్ళు లేదు. పుట్టుకతోనే ఈ సమస్య ఉందా మీకు? పుట్టినప్పుడు చంద్రగిరి కడుపులో ఉన్నప్పుడు కన్ను ఇట్లా రెండు కళ్ళు బంద్ ఉన్నాయి, లేదు నాకు ఏం తెలియదు. మీకు పుట్టడంతోనే కళ్ళు లేవు? కన్ను లేదు. ఓకే, మీరు ఇక్కడ నిలబడ్డప్పుడు వచ్చి ఎవరన్నా హెల్ప్ చేసి డబ్బులు ఇస్తా ఉంటారా? 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు ఇస్తాము, ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతకు ముందు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మీ భార్యనా? భార్య. డైలీ ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు మీరు? 7:45 వస్తా, 7:30 లేకుంటే 7:45. అంటే 4-5 గంటలే ఉంటారు ఇక్కడ? 7 నుంచి హిసాబ్ చేసుకో ఎంత అవుతుంది, 7 గంటల నుంచి 11 గంటలు. 4 గంటలు అనుకోండి. 4 గంటలు. ఎవరన్నా సాయం చేస్తే ఎంత వస్తుంది? వస్తుంది 300, 200, 350 అట్లా. దేవుడు ఎంత వచ్చినా అంత. మరి వెళ్ళేటప్పుడు ఎట్లా? 11 భార్య వస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి తీసుకుపోతారు. ఏమన్నా టిఫిన్ చేపిస్తారు, ఏమన్నా డబ్బులు ఇస్తారు, లేకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎవరు ఆశ ఉంటే ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు, 2 రూపాయలు ఇస్తారు, ఎంత అంటే అంత. ఎంత అంటే అంత ఇస్తారు. ఓకే, ఎక్కడ ఉంటారు భయ్యా మీరు? ఎంఎస్ ఇది అబుబక మజీద్ బిఎస్ ఎంఎస్ మక్తా. ఎంఎస్ మక్తా అంటే ఇక్కడ పక్కన బస్తీయా? ఓకే, మీరు ఏంది ఓన్ హౌసా రెంట్ హౌసా ఉండేది ఎట్లా? 7,500. ఏంటిది ఇల్లు కిరాయా? రెంట్ కొంటున్నారు బస్తీలో. బస్తీలో రెంట్కి ఉంటున్నాను అని చెప్పిన అస్లాం భయం చూస్తే ఎందుకో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అస్లాం భయ్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితిని ఒకసారి చూడాలనిపించింది. అస్లాం భయ్య ఇల్లు చూడాలనిపించింది. రోజు అయితే అస్లాం భయ్య వాళ్ళ భార్యని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటికి నేను తీసుకువెళ్తున్నాను, నాకే దారి చూపిస్తారు ఆయన. అస్లాం భయ్య, ఇప్పుడు మనకి ఇక్కడ స్టేషన్ వచ్చింది, స్టేషన్ నుంచి ఎట్లా పోవాలి మనం ఇంటికి? టచ్ చేస్తే నీకు ఏది ఎక్కడ ఉన్నదో తెలిసిపోతుందా? అలా రోజు తను వచ్చే దారిలో చేసే పనుల గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మీ ఇంటికి దారి నువ్వే చూపించాలి నాకు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ మెట్లు దిగి ఇలా బయటకొచ్చాం. అలా అస్లాం భాయ్ నాకు దారి చూపిస్తూ తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇది
అదే ఎయ్యి. అస్లాం భయ్య ఇంటికి అస్లాం భయ్యనే తను తీసుకొచ్చాడు. లోపల ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక ఇంటి పరిసరాలని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అస్లాం భయ్య డైలీ కార్నర్లో వాళ్ళ ఇల్లు ఉంది, డైలీ ఆయన ఇక్కడి నుంచే అక్కడ ఆయన రోజు ఎక్కడైతే నిలబడి అడుక్కుంటాడో వాళ్ళ మిసెస్ ఇక్కడి నుంచి అక్కడికి సేమ్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకురావడం, మళ్ళీ అక్కడ నిలబెట్టడం, మళ్ళీ ఇటువైపు రావడం, ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్దాం. అస్లాం భయ్య ఇంట్లోనే ఉన్నాడు. అస్లాం భయ్య ఇంటికి ఆయన నన్ను తీసుకొచ్చాడు. ప్రస్తుతం అస్లాం భయ్య ఇంట్లో పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా చిన్న ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకి 5 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా 4 చదువుకుంటారని చెప్పేసి అంటున్నారు. మన ఇంట్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము, చాలా చిన్న గది. అయితే అస్లాం భయ్య ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇంట్లో మీరు? 18 18 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మక్తలో ఉన్నా, ఎంఎస్ మక్తా ఇది. అప్పటి నుంచి మీకు సొంత ఇల్లు లేదా ఇక్కడ? సొంత ఇల్లు లేదు. మరి ఎట్లా సొంత ఇల్లు కోసం ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకోలేదా? ఎప్పుడు పెట్టినా, డబుల్ బెడ్రూమ్ అవసరంతో పెట్టినా, అప్లికేషన్ పెట్టినా. అంటే ఇప్పుడు ఎలక్షన్ అయింది కదా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ కొల్లూరు దాకా ఇచ్చినారు. కొల్లూరు అంటే ఇటు మక్తల నుంచి నింగంపల్లి దాటాలి. నింగంపల్లి నుంచి 12 అక్కడ నింగంపల్లి నుంచి అక్కడ ఒట్లాలి. అంత దూరం ఇచ్చారంటే మీరు ఉండదేమో. ఇక్కడ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఇచ్చినారు. అక్కడ నాకు పోనీకి మళ్ళా రానికి నడవనికి నాకు చేత కాదు. నా ప్రాబ్లం ఇట్లా ఉన్నారు. అక్కడ పోయినా ఇల్లు డబుల్ బెడ్రూమ్ చూసినా అక్కడ బతుకోనికి తిననికి ఏం లేదు. కష్టపడడానికి ఒక నాకు చిన్న షాపు కూడా పెట్టడానికి అవసరం ఉంటే నేను పిల్లలకి బతుకుంటాను. ఏమైనా షాప్ పెట్టుకొని ఏమైనా వ్యాపారం చేసుకొని పిల్లలకి భార్యకి చూసుకుంటా. ఇక్కడ ఇల్లు కిరాయా కట్టి నాకు చేత కాదు. రోజు నువ్వు అక్కడ నిలబడి అడుక్కుంటావు కదా, అక్కడ ఎంత వస్తుంది నీకు? 300 ఒక్కొక్కసారి, 4 అవుతుంది ఒకసారి, 200 అవుతుంది. దేవుడు ఎంత ఇచ్చినా అంతే. రోజుకి ఏమన్నా అన్నం పెడతారు, ఏమన్నా టిఫిన్ కిఫిన్ ఇస్తారు. నా భార్య అంటే ఎక్కడ పనికి వదిలేదు, నన్నకే చూస్తున్నారు, పిల్లలకి చూస్తున్నారు. నా పరిశాని ఇట్లా ఉన్నాయని బస్తీ వాళ్ళు కొంచెము అన్నం గిన్నం పెడతారు. అంటే నాకు తప్పు అంటే ఇంత అడుకోవాలి అంటే నాకు ఇప్పుడు కాళ్ళు చేయి మంచిగా ఉన్న నడుస్తున్నది ఏం లేదు. నాకు షుగర్ ఉన్నాయి, నడవని కూడా నాకు అవుతలేదు. నాకు చేయి పట్టుకొని ఏమన్నా తీసుకుపోవాలి, మళ్ళీ తీసుకొని రావాలి. నాకు ఇంత ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు నీకు సరిపోదు కదా రోజు 200-300? నువ్వు సరిపోదు. ఎవరు నాకు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు 4,000 జీతం వస్తుంది అంటే మళ్ళా 3,000 జీతము, 500 అలా కలిపి కిరాయా కట్టాలి. మళ్ళీ అన్నం రేషన్ వస్తున్నది అంటే 24 బియ్యం వస్తుంది. అది అల్లనే కలిపి తినాలి, బతకాలి, పిల్లలకి చదువుకుండాలి. అంత ఎంతమంది పిల్లలు? 5 అమ్మాయి, కొడుకులు లేవు. నాకు ఒక పెద్ద అమ్మాయి పెళ్లి అయింది, 6 అయింది. 6 అంటే కళ్యాణం మండపం పైసలు రాసినారు, ఆ పైసలు కూడా రాలేదు నాకు. అదేంటి 6 అయినా ఇంకా రాలేదు, అడగలేదా? వస్తా అన్నారు. ఆన్లైన్ కూడా చూపించిన, ఆన్లైన్ కూడా చేసిన, అది కూడా ఇంకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం వచ్చింది, అది ఇప్పుడు ఏమన్నారంటే మళ్ళీ నీకు కళ్యాణం పైసలు వస్తా అన్నారు. ఎప్పుడు వస్తారేమో. ఈ 5 వైద్యాలు చేసినారు, ఆడోళ్ళకి బస్సు ఫ్రీ చేసిన. నాకు ఏమీ లేదు. నాకు బస్సులో పోవాలంటే నా భార్య రావాలి, లేకుంటే నా బిడ్డ రావాలి. ఇప్పుడు ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు, చదువుకుంటున్నారా అమ్మాయిలు? చదువుకుంటున్నాం. ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు? 9
ఒక ఉన్నారు, 8 ఒక దాంట్లో ఉన్నారు. ఇంకా ఒక కమిటీ హాల్ అది ఉంటుంది చూడు, అంగన్వాడీ స్కూల్ దాంట్లో ఉన్నారు. ఇంకా చిన్న ఆమె అంటే మా సేబీ అది స్కూల్లో ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్లోనా ప్రైవేట్ స్కూల్లో? ఒక సంవత్సరంలో 3 ఇన్స్టాల్మెంట్ కట్టాలి. 3 ఇన్స్టాల్మెంట్లో కడుతున్నావు అంటే ఇట్లా నీకు నువ్వేం పని చేయవు, జస్ట్ రోజుకు 200-300 ఎవరో ఇస్తే తీసుకుంటావు. మరి చదివించడం ఎట్లా కష్టం అవుతుంది కదా? కష్టం అవుతుంది. ఎవరైనా సాయం చేస్తారా ఇక్కడ దగ్గరగా ఉన్నవాళ్ళు? ఓ నెలకి వాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు ఇంట్లో తెచ్చి ఇస్తారు. ఇంకా ఏం లేదు. కానీ అస్లాం భయ్యకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 5 అమ్మాయిలు ఉన్నారు. 5 అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికి పెళ్ళైపోయింది, మిగతా 4 చదివిస్తున్నాడు, ఇంక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. చాలా గొప్ప విషయం. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఊళ్ళలో అమ్మాయిలకి చదివేందుకు, అమ్మాయిలకి వయసు వస్తే పెళ్లి చేసి పంపించేయాలి, ఇక అమ్మాయిలని చదివిస్తే ఉపయోగం ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అమ్మాయిలు అయినప్పటికీ కూడా వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో వేసి తనకు వచ్చే అరకొర డబ్బులతోనే వాళ్ళని చదివిస్తున్నాడు. వేరే ఎవరన్నా దాతలు సహకారం చేస్తే ఆ హెల్ప్ చేస్తే ఆ డబ్బులు తీసుకుని కూడా స్కూల్కి కడుతున్నారు. అస్లాం భయ్య, పిల్లల్ని చదివిస్తున్నావు, 3 ఇన్స్టాల్మెంట్లు అని చెప్పావు, అంటే ఎట్లా అంటే ఇన్స్టాల్మెంట్కి ఎంత అవుతుంది ఖర్చు? అంటే ఒక నెలకి ఒక పిల్లకి 700. అంటే 3 అంటే 2100, అంటే 3 పిల్లలకి నెలకి సంవత్సరంకి 6300 అంతే. సంవత్సరానికి ఒక పాపక 6300, ముగ్గురికి 6 18, అంటే దగ్గర దగ్గర 20,000 రూపాయలు అవుతాయి. 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది. మరి ఫుడ్ అంటే రోజువారీ ఖర్చులకు కావచ్చు, నెల మొత్తం ఒక నెల మొత్తం ఎంత అవుద్ది ఇంట్లో ఖర్చుల కోసం? ఇంట్లో వండుకొని తినాలి కదా పిల్లలు, నువ్వు భార్య అందరు తినాలి కదా. అది కూరగాయలకి మా బియ్యంకి అంటే రోజుకి 200 ఖర్చు అవుతుంది. ఇంట్లో తినడానికి అయిపోతుంది. మళ్ళీ 7,500 రూపాయలు నీకు రెంట్, 15,000 రూపాయలు ఇంటి అవసరాలకు ఉంటాయి. మరి నీకు పిల్లలకి మీ భార్యకి బట్టలు ఇదంతా ఈ ఖర్చు అంతా ఉంటుంది కదా. మరి ఉంటాయి, ఎందుకంటే ఎవరన్నా సాయం చేస్తారు, ఏమన్నా ఏమన్నా ఇల్లు కట్టిందనుకో అది దావత్ల బట్టలు ఇస్తారు, ఏమన్నా ఖర్చుకి ఇస్తారు, వాళ్ళు చేస్తారు. అది ఎప్పుడన్నా నీకు నిలబడ్డప్పుడు డబ్బులు రావు, అక్కడ రోడ్డు మీద నిలబడి అడుక్కుంటున్నప్పుడు ఒక రోజు రావు అని చెప్తావు కదా, ఇప్పుడు ఎవరన్నా డబ్బులు ఇవ్వలేదు, ఇంట్లో నీకు అవసరం ఉంది, అప్పుడు ఏం చేస్తావు? ఎవరన్నా ఇస్తారు ఇక్కడ అడుగుతావా? ఇక్కడ బస్తీలో ఎవరన్నా? ఇప్పుడు మా మామ ఉన్న చూడు, ఇంటి వాళ్ళు నా మామనే, వాళ్ళు ఇస్తారు. ఒక నా పరిశాని ఉందంటే వాళ్ళు ఇస్తారు నాకు, వాళ్ళు సాయం చేస్తారు. ఇంటి పక్కలో ఉంటారు చూడు, వాళ్ళు కూడా సాయం చేస్తారు. వాళ్ళు సొంతం ఇల్లు ఉందే కదా, వాళ్ళు సాయం చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నాయి, 6 ఉన్నాయని, నాకు కన్ను లేవని ఎవరన్నా పట్టుకుంటారు. అస్లాం భయ్య, మీ భార్యను ఒకసారి పిలవండి, మాట్లాడు. జీ ఆప్కా నామ్ క్యా? ఫర్జానా. తెలుగునే ఆతి ఆప్కో? తెలుగునే ఆతి. అచ్చా, అప్ సుబహ సే బులాలకే జాతే నా? కితే బజే బులాలకే జాతే? 7:30 కో లెక్ జాతి. 7:30 కో డైలీ? డైలీ 7:30 కో లెక్ జాతే ఔర్ 11:20 కో ఆ జాతే. వా ఛోడ్ కే ఆ జాతే ఫిర్ ఘర్ కో వాపస్ ఆ జాతే? ఆ జాతే బచ్చోన్ కే స్కూల్ కో భిజానే కా రహతా. బచ్చోన్ కో స్కూల్ కో భిజాతే. అచ్చా, డైలీ కితా మిల్తే? 200-300 హోతా హై చు? హా, డైలీ 400-300 సా మిల్తా. అసా జిమ్మా జిమ్మెరా తా నా సాటర్డే సెకండ్ సాటర్డే వో కే కే ఉన్కో కమ్ మిల్తే, 200 మిల్తే, 200 ఆ మిల్తే. तो घर में तो देखो खर्चा बहुत है, मिलने का कम है, कैसे करते फिर? नहीं, मैं भी जाती हूँ हॉस्पिटल के काम पे, जाती थी ज्यादा, सही नहीं है बोल के नहीं जा रही. हॉस्पिटल में ढक्कन हॉस्पिटल में जा रही थी, तबियत खराब हो गई बोल के घर में बैठ गई. अच्छा, पहले करते थे ड्यूटी? ड्यूटी करते थे. सही नहीं है, रख पकड़ ली बोल के नहीं जा रहे. अब उनको मिलने का 200-300 में कैसा घर कैसा चलाने नहीं होता ना? नहीं, बस्ती वाले हेल्प करते हमारी, वहाँ रोड पे भी हेल्प करते लोग, जाने वाले कुछ मदद करते, हेल्प करते लोग हमारी. और बच्चों के फीसा क्या की साल में 3 एक को 5,000, एक को 5, एक को 4,000 बनते. सुने, खर्चा तो बहुत ज्यादा होगा. वो तो बस्ती वाले से मदद करते, बस्ती में लोग मदद करते, और रोड पे बैठते ना, वहाँ रोड पे राजमोहन रोड पे भी मदद होती हमारी. अब सरकार को क्या पूछना चाहते हो आप?
अब क्या पूछना चाह रहे हो तन की हेल्प करना चाह रहे हैं और बच्चे के शादी मुबारक डाले सो भी नहीं आए कभी भी तो हाँ 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 बोल रहे वहाँ पे भी 5,000 रुपए ले लिए हमारे घर से जल्दी बोल के ले लिए होगा पैसा भी आए नहीं शादी के मैं जल्दी अर्जेंट करके देता हूँ माँ तुम दे दो 5,000 बोले तो मैं इनके बातों में आके 5,000 रुपए दे डाले होगा अभी तलक नहीं आए हमारे फिर आते जा रहे और वहाँ एवन आई डी सर का भी जाके रिक्वेस्ट करके फॉर्म फिलअप करके आए ना सीएम आपके फोन में शाम तक मैसेज आता बोले नहीं आया हमारे हमारे कहने मैसेज नहीं आया तो बहुत जने उनके घर कहने धरना लगा रहे थे तो पूछो बोले तो हम ना नहीं बोले वहाँ पे खाली फॉर्म फिलअप करके घर को ఓకే అస్లాం భయ్య మీరు ఏదో సమస్య చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఉంది ఒకటి దూరం వచ్చింది ఇక్కడ మాకు సీతాపాల్ మండలో ఉంటే బెటర్గా ఉంటుంది నాకు కళ్ళు కనిపిస్తుంది కాబట్టి నాకు దగ్గర ఉంటే బాగుంటుందని చెప్తున్నారు సో డెఫినెట్గా నేను కూడా నీకు మాట ఇస్తున్నాను అధికారులతో నేను కూడా మాట్లాడతాను మీడియా తరఫున నీకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చింది కానీ దగ్గర ఇప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటాను దాంతోపాటు అస్లాం భయ్య నీకు కిరాణా షాప్ కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు అవసరమైతే మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పి ఒక చిన్న షాప్ పెట్టించి ఏర్పాటు కూడా మేము డెఫినెట్గా తీసుకుంటాం ఓకేనా ఓకే అది చేస్తే మంచిది నా భార్యకి నా పిల్లలకి వాళ్ళు చేసింది అనుకో అది మంచిది మళ్ళీ ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కలుస్తాను అస్లాం భయ్య మీ ఇంటికి నేను మళ్ళీ వస్తాను సరేనా నా అడ్రస్ తీసుకొని అక్కడ సార్కి చెప్పేస్తే కదా చెప్తాను నేను తీసుకుంటాను నీ ఆధార్ కార్డు జిరాక్స్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వు ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నాయి తీసుకుంటాను తీసుకుని నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఏమన్నారో కూడా నీకు ఫోన్లో చెప్తాను నీ నెంబర్ కూడా తీసుకుంటాను నెంబర్ ఇచ్చినా కదా 817 అది ఆ నెంబర్తో నేను కాంటాక్ట్ అవుతాను వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చినా మళ్ళీ నేను నీకు చెప్తాను మళ్ళీ ఒకసారి మీ ఇంటికి వచ్చి కలుస్తాను సరేనా ఓకే థ్యాంక్ యూ అస్లాం భాయ్ థ్యాంక్ యూ అస్లాం భాయ్ని వారి కుటుంబాన్ని చూడగానే నా మనసు కలిచివేసింది ఈ కుటుంబానికి ఎలాగైనా న్యాయం జరగాలి జరిగేలా ఏదో ఒకటి చేయాలి అనిపించింది ఏం చేస్తే అస్లాం భాయ్ కుటుంబానికి ఆనందం కలుగుతుందో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలని వారు కోరుకుంటున్నారు దాంతోపాటు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా సంతోషించే పని మనం టీవీ చేయడానికి సిద్ధమైంది అస్లాం భాయ్కి సాయం చేసే టైం వచ్చింది ఎవరిని అప్రోచ్ అయితే అస్లాం భాయ్కి న్యాయం జరుగుతుంది ఈ పర్సన్కి కాల్ చేస్తే అస్లాం భాయ్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది